పక్షం లోపల ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పార్టీ అన్ని మిత్రపక్షాలు కలిసి ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు విజయవంతానికి విచ్చేసిన మిత్రులకు, శ్రేయాభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, నువ్వు సెల్ఫీ డిస్మిస్ అంటున్నావు కానీ నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఆర్టీసీ కాదు, ఆర్టీసీ వాళ్ళు వచ్చిన ఉద్యోగాలు నువ్వు ఎక్కినావు. ఈరోజు మేము ఇస్తే నువ్వు ఉద్యోగం ఎక్కినావు కానీ నువ్వు ఇస్తే మేము ఉద్యోగాలు ఎక్కలేదు. కానీ ఈరోజు ఆర్టీసీ నష్టాలు అన్నారు, ఆర్టీ నష్టాలు లేదు, లాభాలు ఉన్నది. ఈరోజు 48,000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. సెల్ఫ్ వాళ్ళే కార్మికులను తీసుకొని బస్సు నడిపిస్తున్నాం. ఎంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలు, సంగారెడ్డి ఇటు చౌగిపేట వరకు 515 గుంతలు ఉన్నాయి. ఎన్ని గుంతలకు వెళ్ళి ఎవరు రావాలో నువ్వు చెప్పు, ఏ గుంత పడితే నాకు పెట్టండి, దాని మీద నేను చూసుకుంటా. ఏ చూసినావయ్యా నువ్వు, రైతు బంధు చక్కున్నావు ఇప్పటి కూడా రైతులకు, ఏ రైతులకు అంటే పాపాన్ని నాకు చూపియు. ఓకే, రైతు బంధు చక్కు పక్కకు పెట్టు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి చాలు సార్. ఎందుకంటే ఈ ఉద్యోగాలతో బతుకుందామని కాదు, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కాదు, వాళ్ళు సంపాదించుకున్న ఉద్యోగాలు. మేము నీకు ఇచ్చిన ఉద్యోగాలు 5 ఏళ్ళు చేయమని, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కాదు. ఇకపైన అయినా కానీ ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు మేము అఖిలపక్షం తరఫున పోరాటం చేస్తామని నేను తప్పకుండా వట్టిపల్లి మండల భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.